క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని గ్లోబల్ ఇండియా ఆధ్వర్యంలో ఆర్గనైజర్స్ నాగరాజు ప్రకాష్లు గత 20 రోజుల నుంచి క్రికెట్ టోర్నమెంట్ ను కర్నూలు జిల్లా కోసిగిలో నిర్వహించారు. ఇందులో భాగంగానే స్థానిక రేణుక ఎల్లమ్మ మైదానంలో ఫైనల్ మ్యాచ్ లో దుర్గా ఫ్రెండ్స్ డేగా టీంలు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో గెలుపొందిన టీంలు బహుమతులు ప్రదానం చేయడానికి ముఖ్య అతిథిగా కర్ణాటక మాజీ రంజీ క్రికెటర్ వికాస్ బాల్దియా విచ్చేశారు. ముందుగా కర్ణాటక మాజీ రంజీ క్రికెటర్ ఇరుజట్ల క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రికెట్ ను ప్రారంభించారు. మాజీ రంజీ క్రికెటర్ ను గ్లోబల్ ఇండియా ఆధ్వర్యంలో సాల్వా పూలమాలలతో సత్కరించారు. అనంతరం గెలుపొందిన దుర్గా ఫ్రెండ్ జట్టుకు నగదు బహుమతిని మాజీ రంజీ క్రికెటర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు వాటములు సహజమని, క్రీడల వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కూడా కలుగజేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు రవికుమార్ రాజు, కానిస్టేబుల్ విజయ్, హనుమంతు, నరసింహులు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. Banana please sir. Thank you, thank you so much for inviting. Thank you so much for inviting. And I feel really privileged to be a part of this tournament, and I feel really thankful for Nagaraj sir for inviting me and giving me a chance to talk in between you people. And I wish all the best for the Global India team and even the rest of the tournament teams in the tournament participated, and the two teams which have reached the finals. I'm sure that you have put a great effort to reach this finals, and I hope it be a good game. Let the final be a really tough game, and for the teams, and let the best team win and put your effort to the game. This cricket is all about a gentleman's game, so let the spirit of the game be there and play to the spirit of the game. Yeah, all the best for both the teams. Thank you sir. Thank you, sir.